నిఘా తెలుగు టీవీకి స్వాగతం. కొమ్మినేని డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిమ్మల శేషయ్య, ప్రజా వైద్యశాల MD, విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరులోని కొరటపడు ప్రాంతంలో డెంటల్ కాస్మెటిక్ క్లినిక్ అనేదే లేదని, ఈ ప్రాంతంలో నూతనంగా హాస్పిటల్లో ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందించడానికి డాక్టర్ హరీష్ కొమ్మినేని ఈ ప్రాంతానికి వచ్చారని కొనియాడారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA మద్దాలి గిరిధర్, మోదుగల వేణుగోపాల్ రెడ్డి మాజీ MP, డొక్క మాణిక్య వరప్రసాద్ MLC, సిబారు డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ మొదలగు వారు వచ్చారు. సిబారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, సిబారు కళాశాలలో చదివి అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు అందించి నేడు కొరటపాడులో రెండవ బ్రాంచ్ను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో వైద్య పరిశోధనలు జరిపి అనేక పరిశోధన పత్రాలు సమర్పించి గోల్డ్ మెడల్ సాధించిన గొప్ప వైద్యులు డాక్టర్ కొమ్మినేని హరీష్ చౌదరి అనేక స్వర్ణ రజిత పథకాలు సాధించారు. దంత వైద్యమునకు సంబంధించి అనేక విజ్ఞానదాయకమైన విషయాలు ఆధునిక పద్ధతుల్ని ప్రముఖుల ద్వారా తెలుసుకున్నారు. దంత వైద్యంతో పాటు నూతనంగా రానియో ఫేషియల్ కాస్మెటిక్ కోర్సులను కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో అభ్యసించి సమాజంలో ప్రస్తుత సమకాలీన పరిస్థితుల దృష్ట్యా ఆధునిక విజ్ఞాత పద్ధతుల్లో కాస్మెటిక్ కోర్సు వినియోగదారులకు అందుబాటులో ఇచ్చేందుకు అత్యంత కృషి చేశారు. గుంటూరు నగరంలో నూతనంగా కొమ్మినేని డెంటల్ కాస్మెటిక్ ఫేషియల్ క్లినిక్ అనే పేరుతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో వినూత్నంగా అనేక కొత్త సాధనాల ద్వారా ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారని, ఈ క్లినిక్ ద్వారా పూర్తిగా వినూత్న తరహాలో ఆధునిక పద్ధతిలో వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ కొమ్మినేని హరీష్ చౌదరి చెప్పారు. వైద్య రంగంలో ఉన్న విశేషాలు అనుభవంతో అతి తక్కువ ధరల్లో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించడానికి తను సిద్ధంగా ఉన్నానని, ఈ అవకాశాన్ని గుంటూరు నగర పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సార్ దగ్గర సార్, ఒకసారి సార్ రెడీ రెడీ సార్ రెడీ సార్ గుంటూరు లాంటి మహానగరంలో డెంటిస్టుల కొరత చాలా ఎక్కువగా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, డెంటిస్టులు ఎక్కువ మంది ఉన్నా కూడా కొద్దిగా ఎఫిషియెంట్ వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి ఎఫిషియన్సీ ఉన్న డాక్టర్ మన హరీష్ చౌదరి, ఆయన మన గుంటూరులో ఈరోజు ఒక డెంటల్ క్లినిక్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రెండోది, మా హాస్పిటల్ దగ్గరలో ఉండి ఈ దగ్గరలో ఒక మంచి డెంటిస్ట్ వేయడం మేము చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం. అలాంటి తరుణంలో మన హరీష్ చౌదరి ఇక్కడ ఈ కొరిటపాడులో పెట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి సేవ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఎప్పుడు మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి అందిస్తూ మేము ఆయనకి అన్ని మంచి జరగాలని, ఈ క్లినిక్ దినదరాభివృద్ధి అంచె ఒక మంచి పెద్ద నరసింహంగా రూపొందాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఈరోజు కొమ్మినేని డెంటల్ అండ్ కాస్మెటిక్ అనేది క్లినిక్ ప్రారంభించడానికి మరి పిలిచినటువంటి మన హరీష్ చౌదరి గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అట్లానే ఈ డెంటల్ క్లినిక్ అనేది ప్రజలకి ఈ రోజున అనేక ఇబ్బందులు, అనేక రకాలుగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొత్త ఒరవడి కొత్త కొత్త ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ యువత చక్కగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. యువత ఇట్లానే కాస్మెటిక్ ప్లస్ మరి పేదల కోసం, అట్లానే రూరల్ ఏరియాకి దగ్గరగా ఉన్న కొరటపాడు ప్రాంతాల్లో ఇటువంటిది కొరటపాడు మెయిన్ రోడ్డు మీద కొమ్మినేని దంత వైద్యశాలని ఇవాళ మా శిష్యుడు కొమ్మినేని హరీష్ ఇవాళ రెండో బ్రాంచ్ కింద ఇది స్టార్ట్ చేయటం చాలా ఆనందకరం. తను ముందు నుంచి కూడా చాలా సిన్సియర్గా చదవటంతో పాటు అందరితో మంచి స్నేహభావం కలిగి ఉండేవాడు. అట్ ది సేమ్ టైం ఈరోజు కూడా చూస్తే ఇక్కడ ఉన్న అందరూ కూడాను తనకి చాలా పరిచయస్తులు అందరూ వచ్చి ఉన్నారు. అదేవిధంగా తన ప్రాక్టీస్ కూడా హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది.
అండ్ అన్ని ట్రీట్మెంట్లు కూడా చాలా కాన్ఫిడెంట్గా చేయగలడు, పేషెంట్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ అని కుర్రాడు. సో మీరందరూ కూడాను సహకరించి అదేవిధంగా ఎటువంటి దంత వైద్య సమస్యలు ఉన్నా కూడాను తన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకో.